హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలామంది మూఢనమ్మకాలని నమ్ముతూ ఉంటాం. కొంతమంది అయితే ఇవంతా కూడా వేస్ట్, ఏదో పెద్దలు చెప్తూ ఉంటారని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో మన ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం బయట వెళ్తూ ఉంటే ఇప్పుడు వెళ్ళకండి, ఈ టైం బాగాలేదని చెప్పి కొంతమంది చెప్తుంటారు, కొంతమంది తుమ్మితే బయట వెళ్ళలేరు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మనలో ఎంతమంది వాటిని నమ్ముతాము నమ్మము అనేది పక్కన పెడితే, సో వాటి వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అనేది పిన్ని చెప్తుందంట తెలుసుకున్నాం. సో కొన్ని మూఢనమ్మకాలు తెలుసుకున్నాం, మరొక వీడియోలో మరికొన్ని తెలుసుకున్నాం. చెప్పు ఫస్ట్ స్టార్ట్. మనం చెప్పాలంటే ఫస్ట్ ఎవరైనా కానీ తుమ్మితే బయట వెళ్ళొద్దు అని అంటారు. కూర్చొని కూర్చోబెట్టుకుని వాళ్ళని నీళ్లు తాగిపించి తర్వాత వెళ్ళండి అంటారు. దానికి కారణం ఏంటంటే, సైంటిఫికల్ గా మనం తుమ్మినప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు వేగంతో మన శరీరంలో నుంచి ఇది బయటకు వస్తుంది అన్నమాట. మాయిశ్చర్ తుంపర్లు తుంపర్లుగా బయటకు వస్తుంది. అప్పుడు మొత్తము అంటే మన బాడీలో పొట్ట దగ్గర నుంచి ఇక్కడ వరకు వీక్ అయిపోతుంది అన్నమాట. అందుకోసం అనేసి తుమ్మేసేసి గబగబా నడవలేరు మనిషి, తొందరగా పోలేరు. దానికోసం అని ఎందుకు చెప్తారంటే, తుమ్మిన తర్వాత అది కూర్చోబెట్టి కూర్చోండి అని చెప్పేసి కాసేపు మంచినీళ్ళు తాగిచ్చి కొంచెం సతాయించుకొని వెళ్ళమంటారు అన్నమాట. అంతేగాని తుమ్మితే ఎందుకు వెళ్ళకూడదు అనేది నష్టం జరగద్ది. తుమ్మారు వెళ్ళేటప్పుడు తుమ్మారు, కొంతమంది ప్రయాణం చేస్తుంటే తుమ్మితే ఆగిపోతాం అన్నమాట. అంటే పూర్వకాలంలో ఇప్పుడున్నంత ఇదిగా మందులు అవన్నీ లేవు కదా, పైకి ఇంత ఫాస్ట్ గా పోయి వచ్చేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు సపోజ్ మన ఊరు నుంచి నెల్లూరు వరకు పోవాలన్నా గానీ వాళ్ళకి ఒక 1 డే అట్లా టైం పట్టేది. ఈ తుమ్ములు ఎందుకు వస్తాయంటే, జనరల్ గా ఏదో ఒక అలర్జీ వల్ల తుమ్ములు వస్తాయి. దానిలో వచ్చేటటువంటి బ్యాక్టీరియా తొందరగా ఎదుటి మనిషి మీద ఎఫెక్ట్ పడుతుంది. అది పడిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మధ్యలో మార్గ మధ్యంలో ఎక్కడైనా ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకో, అందుకని మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. అందుకోసం అనేసి కాస్త కూర్చొని నీళ్లు తాగించి తమరాయించి వెళితే బాగుంటుంది అని అంటారు. ఎందుకంటే ఆ తుమ్మిన ద్వీల మీద పడిపోతే ఆ బ్యాక్టీరియా కొంచెం అక్కడికక్కడే రిలీజ్ అయిపోయి చేతులు కలగడుక్కొని వెళ్ళండి అని అంటారు కదా. అదన్నమాట ఒక రీజన్, తుమ్మితే వెళ్ళొద్దు అనే దానికి. అదే ముగ్గు అది మనందరికి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. మీరు అందరి ఇళ్లలో పల్లెల్లో నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ముగ్గులు ఎలా వేస్తారో తెలుసు కదా మీకు. పొద్దున పుట్టు మనం ఏం చేస్తాము, అడ్డంగా వేస్తాము. సాయంకాలం పుట్టు నిలువుగా వేస్తాము. ముగ్గు దేనితో వేస్తాము, ముగ్గు పిండితో వేస్తాము. ముగ్గు పిండిలో మనకి ఏముంటుంది, దాంట్లో ఎక్కువగా కూడా కార్బన్ ఉంటుంది. అందుకని పొద్దున్నే సూర్యోదయము అవగానే రాత్రంతా నిద్రపోయిన వైరస్లు బ్యాక్టీరియాలు చిన్న చిన్న పురుగులన్నీ కూడా మేల్కుంటాయి అన్నమాట. మేల్కొని ఆ సూర్యోదయం వేడికి తట్టుకోలేక నీడుగా ఉండి ఇళ్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాయి అవి. అలా ప్రయత్నించుకుంటా ఈ ముగ్గు వల్ల ఆ వాసన వల్ల వాటిని ఆపేసేసి వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేస్తారు అన్నమాట. అందుకోసం అనేసి పొద్దున పుట్ట అడ్డంగా ముగ్గేయాలా అంటారు. రాత్రిపూట నిలువు, సాయంకాలం పూట మనం ఇలా నిలువుగా కర్రలేస్తాం, నిలువు ముగ్గులు. ఎందుకంటే ఒకవేళ మన ఇంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే సాయంకాలం పొద్దుటి నుండి సాయంకాలం వరకు ఉన్న బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ ఏదైనా క్రిములు కానీ చిన్న చిన్న పురుగులు ఇలాంటివన్నీ ఉన్నాయని అంటే అక్కడ మొత్తం ఉంటాయి పోలేవు కాబట్టి వాటికి దారిస్తారనమాట, ఇలా వెళ్ళిపోండి అని అనేసి. అందుకోసం అనే కానీ అలా ప్రతి దానికి కూడా ఒక రీజన్ అంటూ ఉంటుంది. కానీ మన ఊర్లో అందరూ ఏమనుకుంటుంటామంటే, పొద్దునైతే మనం లక్ష్మీదేవిని నైట్, సాయంకాలం మనం లక్ష్మీదేవిని ఇన్వైట్ చేసేదానికి నేరుగా ముగ్గేస్తాం, పొద్దునైతే బయట వెళ్ళనీయకుండా ముగ్గేస్తాం అని చెప్తుంటారు. ఇప్పుడు లక్ష్మీదేవి అనేది కూడా మూఢనమ్మకమే కదా. ఇది సైంటిఫిక్ రీజన్ చెప్తున్నా నేను. అఫ్ కోర్స్ అది కూడా ఉండొచ్చు, అది నేను కాదు అని అనట్లేదు. కల్లాపు చల్లుతాం మనం, కల్లాపు చల్లినప్పుడు క్రిములన్నీ చచ్చిపోతాయి కదా అక్కడ, అప్పుడు ఇంకా అసలు లోపలికి ఎంట్రీ లేదన్నమాట వాటికి. ఇది కూడా రీజనే. అది కూడా మనం లక్ష్మీదేవిది కూడా మనకు ఉండొచ్చేమో, పెద్దవాళ్ళు ఊరికనే చెప్పుకుంటుంటారు కదా. అదొకటి. ఇంకొకటి, పిల్ల అడ్డమొస్తే పోవద్దు అని అంటారు. అవునా కదా, పిల్ల అడ్డమొస్తే పోవద్దు అని అంటే, ఎందుకంటే పిల్లే మంచి జంతువు కాదని కాదు, చాలా మంచిది పిల్లి కూడా, పాపం దాన్ని ఊరికే మనం అంటాం. ఎందుకంటే పిల్లి ఎక్కడంటే అక్కడ బురదలో దుమ్ములో తూలులో ఎక్కడో అక్కడో తిరిగేస్తుంటుంది. తిరిగేసేసి ఇంట్లోకి వచ్చేసింది అనుకో, దాని కాళ్ళకంత మట్టి పురుగులు బ్యాక్టీరియా అంతా ఉంటది. పూర్వకాలంలో ఇంట్లో ఎవరు చెప్పులు వేసుకుని తిరిగేవాళ్ళు కాదు, బయట ఎక్కడో చెప్పులు వేసుకునేవాళ్ళు, దూరంగా వదిలేసి వచ్చేవాళ్ళు. అప్పుడు పిల్లి మన ఇల్లు దాటిందనుకో దాని అడుగులు పడతాయి కదా అక్కడ, ఆ అడుగుల మీద మన అడుగులు వేస్తే అందులో ఉన్నటువంటి
బ్యాక్టీరియాలు అంతా మన కాళ్ళ మీదకి వచ్చి అవి శరీరంలో నుండి మనకు ప్రవేశించి మన శరీరం లోపల మనకున్నటువంటి ఏదైనా జబ్బులు వచ్చేదానికోసము మన రోగ నిరోధక శక్తిని తగ్గించేటటువంటి క్రిములు ఏమైనా లోపలికి ప్రవేశిస్తాయేమో అని పిల్లి పోగానే కాళ్ళు కడుక్కొని పొండే అని అంటారు. పిల్లి ఎదురొచ్చి అడుగులు వేస్తారు కాబట్టి కాళ్ళు కడుక్కొని పొండే అని అంటారు. అంతేగాని పాపం పిల్లి ఏం చెడ్డది కాదు, పిల్లిని అలా తిట్టుకోకూడదు అన్నమాట. ఇంకా చెప్పుకోవాలంటే మంచం మీద కూర్చొని తింటే అప్పులు అవుతారు అని అంటారు. భోజనం గానీ ఏదైనా మంచం మీద కూర్చొని తింటే అప్పులు ఎందుకు అవుతారు? మన అబ్బా రాజాల రాణిలాగా జరుగుతుంది, మంచం మీదకి భోజనం వస్తుంది అని అంటారు కదా. ఎందుకంటే అప్పులు అంటే అందరికి భయం, ఇంక దేనికి భయపడరు, అప్పట్టే భయపడతారు. మంచం మీద కూర్చొని తిన్నందువల్ల దాని మీద మెతుకులు పడతాయి, కూరలు పడతాయి, మంచం చాలా మురిగ్గా అయిపోతుంది, మళ్ళీ దాని మీద మనం పడుకుంటాము. అలాంటివన్నీ ఉండాలంటే ఇలాంటి భయం పెట్టాలన్నమాట. మంచం మీద పడుకుని తింటే అప్పులైపోతారు. నన్ను ఇంకా కూడా ఇంకొకటి ఉంది నిర్మల, రావు కాలంలో ఆ పని చేయకూడదు, రావు కాలంలో బయటకు వెళ్ళకూడదు అని అంటారు. అంటే దానికి పెద్ద కారణం ఏంటంటే రావు కాలం అంటే రావు కేతువులు సూర్యుడిని ఏ టైంలో సూర్యుడి దగ్గర ఉంటారో ఆ టైం రావు కాలం అంటారు అన్నమాట. ఆ రావు కేతువుల వల్ల ఏమవుతుందంటే కొన్ని అవి సూర్యుడిని అలా ఆవరించుకోవడం వల్ల సూర్యుడిలో నుంచి వచ్చేటటువంటి రేసు మామూలుగా వచ్చే రేస్ కన్నా కొంచెము మలినమైన రేస్ ఉంటాయి. రాహు కేతువులు అంటే మనం మనుషులు అనుకుంటాం, అవి కూడా ఒక గ్రహాలు అన్నమాట. ఆ గ్రహాలలో ఉండేటటువంటి మట్టి కానీ ఆ గ్రహాలలో ఉండేటటువంటి వేరే క్రిమికీటకాదులు కానీ సూర్యుడి మీదకు వచ్చినందువల్ల అవేమవుతాయని అంటే సూర్యుని కిరణాలతో పాటు కిందకు పడతాయి. పడ్డందువల్ల మనిషికి ఆలోచన ఇప్పుడు ఆలోచన శక్తి తగ్గిపోతుంటుంది. ఒక ఒక్కొక్కసారి చూడు మనకు సఫొకేషన్ గా ఉంటుంది అనుకో, ఇరిటేషన్ ఎక్కువ అవుతుందా లేదా, గాలి రాకుండా ఎక్కడో ఉంటే బ్యాడ్ స్మెల్స్ వస్తుంది, అప్పుడు ఇరిటేషన్ అయిపోయి మనం చేయాల్సిన పనులను అడ్డదిడ్డంగా చేసేస్తుంటాం. అందుకోసమని అలాంటి రేస్ మన మీద పడినందువల్ల ఆ ప్రభావాలన్నీ మన మీద పడతాయి. కాబట్టి రావు కాలంలో చేయొద్దు, రావు కాలం పోయిన తర్వాత మీరు బయటకు వెళ్ళండి, రావు కాలం తర్వాత చేయండి అని అంటుంటారు అన్నమాట. ఇది ఇలాంటివి ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా ఉంటుంటాయి. ఇంకా కొన్ని ఉన్నాయి ఏంటి, ఇప్పుడు వాడి టైం బాగలేదు, వాడికి ఇది పట్టింది, వాడికి శని పట్టింది అని అని అంటుంటాం కదా మనం. అవి నేను వాటిని అంటే బ్లంట్ గా నేను వాటిని అన్నిటి ఖండించడం లేదు, అలా కాదు అని నేను ఖండించడం లేదు. కానీ ఒక్క విషయం అయితే నేను చెప్తాను చూడు, కొన్ని చోట్ల కూర్చుంటే మనకు కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ఎవరి ఇళ్ళకన్నా పోయినా కానీ ఎక్కడికన్నా పోయినా కానీ ఇంకాసేపు ఉందాం అక్క అంటాము కూడా. అబ్బా అక్క పోదాం పదక్క, ఇరిటేషన్ ఉందా అని అని కూడా అనున్నావు ఒక్కొక్కసారి. ఇప్పుడు నాకు కూడా కొన్ని దగ్గరికి వెళ్తే ఎప్పుడెప్పుడు వెళ్దాం అబ్బా ఇంక ఇంతసేపు ఇక్కడ కూర్చునేది, వెళ్ళిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది. దానికి కారణం అంటే నాకు తెలుసు, నేనేమి శాస్త్రవేత్తం కాదు, నాకు తెలిసింది, నేను బుక్స్ చదివింది, నేను వినింది, నా అవగాహనతో చెప్తున్నా. మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఆ ఐరన్ కంటెంట్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మన భూమి మీద ఎక్కువగా కూడా భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ భూమి ఆకర్షణ శక్తి ఏంటంటే ఒక్కొక్క ప్రదేశంలో మనం కూర్చున్నప్పుడు అక్కడ తిరిగేటటువంటి భూమి ఆకర్షణ ఆ భూమిలో లోపల ఉన్నటువంటి ఇవి ఏమంటారు వాటిని మెటల్స్ తిరుగులు ఏమంటారు లోహాలు లోహాలు కూడా కదా ఏదో మంచి పదం ఉంది మర్చిపోతున్నాం వాటికి మన బాడీలో ఉండే వాటికి సెట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకు అక్కడ ఉండాలని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకు సెట్ కాదు, ఇరిటేషన్ గా ఉంటుంది, అంటే అక్కడ మనకి ఇంక కూర్చో బుద్ధి కాదు అన్నమాట. అప్పుడు మనకు లేచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంటుంది. ఎందుకంటే భూమి ఒకలాగా ఉండదు కదా, భూమి దూరంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాని లోపల ఉన్నటువంటి పదార్థాలు కూడా అన్ని తిరుగుతూ ఉంటాయి. తిరిగినప్పుడు ఆ ఒక చోటుకు వచ్చినప్పుడు మనకు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క చోట ఎంత అందమైన బిల్డింగ్ గానీ ఎంత మంచి ఫర్నిచర్ ఉండని వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఒక్కొక్క చోట ఒట్టి చాప్ మీద కూర్చున్నా గానీ ఇంకాసేపు కూర్చొని పోదామా అని అనిపిస్తుంది. ఇది దాని మన మన బాడీలో నుండి బ్లడ్ సర్క్యులేషన్ మనకు పెరిగిపోయింది అనుకో ఇరిటేషన్ వచ్చేస్తుంది, అంటే మనకు అక్కడ సెట్ కాదన్నమాట. అది అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట.
ఇంకా ఇలా మనం చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. రాత్రి పూట తల దువ్వకూడదు అని అని అంటారు. ఎందుకు దువ్వకూడదు అని అని అంటే ఏదో కోపంగా ఎవరో దువ్వుతారు మనం దువ్వకూడదు అని అని అనుకుంటారు. ఎందుకని అడిగితే రాత్రి పూట బయట నిలుచుకొని దువ్వుకోలేరు. రాత్రి నిలుచుకుంటే ఏమో దువ్వితే ఏమవుతుంది, ఎంటుకులు ఇళ్ళు అంతా పడుతుంటాయి. ఇల్లు పడ్డప్పుడు అప్పుడు మనం రాత్రి పూట ఇల్లు ఊడవం కదా, అందుకనేసి రాత్రి పూట తల అన్నంలో వండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చెప్పేస్తారు, రాత్రి పూట తల దూతే దరిద్రం అంటారు. భయపడతాం, దానికి భయపడి మనం తల దూకోవాలన్నమాట నైట్. అది అంతే కదా, ఇప్పుడు మనం భయపడేది దానికే కదా, డబ్బులు లేవు ప్రతి దానికి మనం చూడు జరగద్ది అంటే మనం నమ్ముతాం దాన్ని. లింక్ అందుకు పెడతారన్నమాట, ఇలా పెడ ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేస్తే నీకు దరిద్రం వస్తుంది అనేసి అండి. కొంతమంది ఊరికి కూర్చొని ఇట్లా కాళ్ళు ఊపుతా ఉంటారు. చాలా మంది అది ఎక్కువ అబ్బాయిలు చేస్తుంటారు, చాలా బ్యాడ్ హ్యాబిట్, కూర్చొని ఇట్లా 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 ఊపుతూ ఉంటారు. దానికి కూడా కాళ్ళు ఊపితే దరిద్రం రా అంటారు. దరిద్రం ఉంటుందా సంగతి ఏమో తెలియదు, కానీ రెస్ట్లెస్ గా ఉంటారు అన్నమాట అట్లాంటి వాళ్ళు. కాళ్ళు ఊపే వాళ్ళు ఎప్పుడు రెస్ట్లెస్ గా ఉంటారు. ఏదన్నా ఆలోచించే ఆలోచన విధానం కూడా వాళ్ళకి ఆ కాళ్ళు ఊపుకుంటుంటే రాదు. ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు ఊపుతారు. తర్వాత ఏమవుతుంది, ఊరుకూరుకూరుకూరిక కాళ్ళు ఊపేసరికి ఆ ఊపి 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 కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ కింద మీద అయిపోయి కోపం వచ్చేసి విచిత్రమైన డెసిషన్స్ తీసేసుకుంటారు. అందుకని ఏం చెప్పేస్తాను, ద్వారా కాళ్ళు ఊపితే దరిద్రం రా, దరిద్రం అంటే అమ్మ డబ్బులు కొంతమంది ఏంటంటే కాళ్ళు మంచం మీద ఊపుతా ఉంటారు ఊపకూడదు అంటారు. ఎందుకంటే దాని ప్రకారంగా అది బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉండాలి. అంతేగాని మన వాటిని అటు తిప్పి ఇటు తిప్పి ఊపడం ఆపేసేస్తున్నామంటే జనరల్ గా మన బాడీలో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ వల్ల ఏమవుతుంది, మనం తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ గా ఉండవు అన్నమాట. ఇప్పుడు ఒక్కలో కూర్చోబెట్టి నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఇరిటేషన్ గా ఏదో ఒకట్లా పో అంటారు, అంతే తొందరగా అయిపోతే చాలు. అలాగే అట్లా కొన్ని బ్లడ్ సర్క్యులేషన్స్ వల్లనే మన బాడీలో ఏ మార్పు వచ్చినా గానీ బ్లడ్ సర్క్యులేషన్ వల్లనే వస్తుంది. ఇంకొకటి ఉంది చూడు, ఉత్తరం తలగడ పెట్టి పడుకోకూడదు. అదే నేను ఇప్పుడు జస్ట్ అంత కరెక్ట్ కరెక్ట్ క్యాచ్ చేస్తావు, ఇప్పుడే జస్ట్ నా మైండ్ లో తిరుగుతా ఉంది అది. అది ఎందుకు తల అట్లా పెట్టారనేసి అట్లా అంటారు కదా, దాని గురించి ఏమైనా తెలుసా అని అడగదాం అనుకుంటా ఉన్నా, నువ్వు అట్లా ఇప్పుడు చెప్తా ఉన్నావు. అంటే ఈ తిరిగి భూమి గుండ్రంగా ఉంటుంది అనే దాని గురించి ఎందుకు తల అంటే అది ఎప్పుడు ఉత్తరం పక్క తల పెట్టకూడదు అంటారు. అప్పుడు ఇది తెలిసిందే కదా, పార్వతీదేవి కొడుకుని చంపేసేస్తే ఏ జీవి అయితే ఉత్తరం తల పెట్టుకుని పడుకొని ఉందో దాన్ని తీసుకొచ్చి ఏనుగు పెట్టుకుని ఏనుగు అని అంటుంది. కానీ దానికి కారణం ఏంటంటే అట్ట చెప్తే భయపడతారు, అంటే ఉత్తరం పెట్టుకుంటే తల నరిగిపోతున్నారు. అది కాదు, ఎప్పుడు ఉత్తర నార్త్ వైపు మ్యాగ్నెటిక్ ఎక్కువ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం ఎక్కువ అంటే ఏదో ఒకసారి పడుకుంటే సరే కానీ ఎప్పటికీ మనం ఉత్తరం వైపు పడుకున్నామంటే వాళ్ళకి డెఫినెట్ గా మైండ్ లో థింకింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల కొన్ని ఇది అయిపోతుంది అన్నమాట, పవర్స్ పోతాయి వాళ్ళకి, థింకింగ్ అయిపోయి అది ఇది ఇది సైంటిస్ట్లు ప్రూవ్ చేసిన విషయం. ఇది వాళ్ళకి ఆలోచన శక్తి తగ్గిపోవడము, అల్జిమేరియా రావడము, తర్వాత పిచ్చోళ్ళు అవ్వడము ఇలాగ కూడా జరిగింది అన్నమాట. అందుకోసమని అలా చెప్తే మన వాళ్ళు వినరు కాబట్టి ఉత్తరం తలబెట్టి పడుకుంటే తలకోసేసుకునేదంత ఇదవుతుంది, ఉత్తరం తలబెట్టొద్దు అని అందుకోసం చెప్తారన్నమాట. ఇలాగ నార్త్ సైడ్ ఎక్కువగా మ్యాగ్నెటిక్ పవర్ ఉత్తరం వైపు ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకే ఉత్తరం ఇప్పుడు షాపులు కట్టుకునే వాళ్ళు కానీ ఎవరైనా షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నా వాస్తవాలు కూడా చెప్తారు, ఉత్తరం దిశగా వ్యాపారస్తులకి ఉత్తరం ఆకులు ఎక్కువ, ఉత్తరం ఆకులు ఉన్న వాళ్ళకి వచ్చిపోయే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు అని చెప్తారు. ఎందుకంటే ఆ అయస్కాంతం శక్తి అలా లాగుతుంటుంది అన్నమాట ఉత్తరం వచ్చిపోయే వాళ్ళని. అందుకే ఎవరన్నా ఇల్లు ఉత్తరం ఆకులు ఉండింది అనుకోండి చుట్టాలు ఎక్కువ ఉంటారు, చుట్టాల్లో గెస్ట్ లో ఉంటారు. అందుకే షాప్స్ వాళ్ళు ఎక్కువగా కూడా ఉత్తరం ఆకులను ప్రిఫర్ చేస్తారు. అది వాస్తు ప్రకారము అని చెప్తారు కానీ యాక్చువల్ రీజన్ అది అన్నమాట, ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుంది కాబట్టి అట్లా వస్తుంటుంది. కొన్ని గుడుల్లో కూడా ఉత్తరం వైపు తలుపున్న గుడులు ఉత్తరం వైపు ఏదో ఒక తలుపు ఏదో ఒకటి ఉన్నట్టు చాలా ఎక్కువగా ప్రశంస పొందుతుంది. అవి ఎక్కువ పాతకాలం గుళ్ళు చూస్తాం. అవును, చిన్న ఇట్లా పైన నేను మొన్న మీకు బుల్ టెంపుల్ లో కూడా చూపించాను కదా, ఒక ఎంట్రన్స్ నేను మనం కూర్చోడానికి ఎదురుగా పోయాం, అక్కడ ఏదంటే చిన్న అంటే మనం వంగిపోవాలా పైన వేసి తలుపు అన్నమాట. అలాంటివి చాలా గుడుల్లో ఉంటాయి.
ఎందుకంటే ఉత్తరం వైపు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకోసం అనేది ఉత్తరం వైపు ఉండాలి అని అంటారు. చాలా అన్ని ఒకరోజు చెప్తామని లాస్ట్ లో పెద్దవాళ్ళ మూట చెద్దన్న మూట అంటారు. అంటే పెద్దవాళ్ళ మాటతోటి చెద్దన్న మూట అని అంటారు. అంటే ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పే మాట ఎప్పుడైనా ఎక్కడైనా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా చూడు, అక్క అమ్మోళ్ళు ఇలా చెప్పేవాళ్ళు కదా అని మనం అనుకుంటుంటాం. కొన్ని మనం అది దాన్ని ఆ ప్రాబ్లమ్ లో మనం ఏదైనా వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఫేస్ చేసినప్పుడు అయ్యో ఇలా చెప్పారే, మన అమ్మ ఇలా చెప్పింది, మన నాన్నమ్మ ఇలా చెప్పింది అయినా కూడా మనం చేస్తాం. ప్రణవ్ తోటి ఏదో మాట్లాడుతుంటే ప్రణవ్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మురళి అంటుంటాను కదా, ఎప్పుడు అంటాడు ఏమని తెలుసా, సీత మనం సంపాదిస్తేనే సంపాదన వచ్చిందని కాదు, అనవసరమైన ఖర్చులు పెట్టకపోవడం కూడా అది మన సంపాదన కిందకే లెక్క, మన ఆదాయం కిందకే లెక్క అది అనవసరమైన ఖర్చులు పెట్టకపోవడం అని అన్నాడు. ఇలా ఇది ప్రణవ సంగతి, అనవసరమైన ఖర్చులు పెట్టకపోవడం కూడా మన సంపాదన కిందకే తక్కువ. అంటే ఐ విల్ నోట్ దిస్ పాయింట్ అమ్మమ్మ, నేను లైఫ్ లో ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను, చాలా మంచి పాయింట్ ఉందని. అంటే ఏంటంటే ఇలాంటి మాటలు పెద్దవాళ్ళకి ఏదన్నా తెలిస్తే, పెద్దవాళ్ళ మాటలు చెద్దన్న అంటే పూర్వకాలంలో ఎక్కడ మన ఇప్పట్లాగా మనకి ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లు హోటళ్ళు ఎక్కడైతే అక్కడ ఉండేట్టు కాదు కాబట్టి ఆ చెద్దన్న తీసుకెళ్ళామంటే ఎక్కడ కావాలంటే మనం అక్కడ తినొచ్చు కదా. అందుకోసమనే పెద్దవాళ్ళు చెప్పే మాటలు కూడా ఎలాగంటే మనకు చెద్దన్న ఎట్లా ఆకలికి ఉపయోగపడుతుందో ఆ విధంగా మనకు ఆ మాటలు కూడా మనకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంటాయి. ఈ సందర్భంగా నేను ఇంకొక మాట చెప్పాను. మా అత్తమ్మ ఎప్పుడు కూడా ఆమె ఎక్కువ హోటల్స్ తినడానికి ఇష్టపడదు అనమాట. మేము ఎప్పుడు వస్తున్నా కూడా మాకు వెనకాల బాక్సులు ఉండాల్సిందే. సో మేము కూడా తక్కువ ప్రిఫర్ చేస్తాం, ఇంకా వేరే తప్పదు అన్న పరిస్థితుల్లోనే మేము హోటల్కి వెళ్తాం. ఒకసారి అట్లాగే నేను వండి ఇచ్చేస్తాను అంటే ఎప్పుడు ఇది మా ఒక రోజు బయట తింటామని చెప్పి వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడే రోడ్ బైండింగ్ చేస్తున్నారు, ఎక్కడా హోటల్స్ లేవు. చెన్నై నుంచి మేము బెంగళూరుకు వస్తున్నాం, ఒకటే ఆకలి మాకు, ఎక్కడ ఏం దొరకలేదు. అంత మొత్తం చెట్లు ఉన్న షాప్స్ కూడా ఎంత అయితే చాలా దూరం లేదనమాట. అప్పుడు చాలాసేపు అనుకుంటూ వచ్చాం అత్తమ్మని, అయ్యో అత్తమ్మ వండిస్తానని మనం వద్దన్నామే మాట ఇనలేదే అని చెప్పి. సో అత్తమ్మ కూడా ఎప్పుడు చెప్తుంటుంది అనమాట, మన చేతిలో మన ఫుడ్ ఉండాలి, అది ఎక్కడికైనా వండి, మన ఆకలి వేస్తే టక్కన తినచ్చు. కొంతమంది డయాబెటిక్స్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి టక్కన ఎక్కడంటే అక్కడ దొరకదు, అట్లాంటప్పుడు అన్ని కూడా కరెక్ట్గా ఉపయోగపడుతుంది అని చెప్పి ముందు అంటే పెద్దవాళ్ళ మాట వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాను. అదే కొన్ని కొన్ని భలే గుర్తుంటాయి, నాకు ఇంకొకళ్ళు కూడా చెప్పారు, తెలిసిన అంకులు ఉండేవాళ్ళు, ఆయన ఎప్పుడు అనేవాళ్ళు ఊరికి వెళ్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళు తెలుసు అన్నానుకో, ఏం మా డబ్బులు ఉన్నాయా అని అనేవాళ్ళు. ఉన్నాయిలేండి అంకుల్, ఏముంది బస్సు ఎక్కుతాము ఊర్లో దిగుతాము అంతే కదా అని, అన్ని డబ్బులు అయితే ఉన్నాయిలే మాకోనని అనేది. ఒకరోజు అట్లా అంటుంటే ఆయన ఏమన్నారు తెలుసా, మన జోబుల్లో డబ్బులుంటే మనతో ఇద్దరు మనుషులు మనతో కూడా ఉన్నట్టు లెక్క. జోబులో డబ్బులు పెట్టుకొని ఉంటే మనం మనతో ఇంకొక ఇద్దరు మనుషులు ఉన్నట్టు లెక్క. కాబట్టి డబ్బులు ఎక్కడికి పోవు, మీరుంటే ఎంత కావాలంత ఖర్చు పెట్టుకుని తీసుకురావచ్చు తీసుకురావచ్చు. కాబట్టి కొంచెం డబ్బులు ఎక్కువే పెట్టుకొని పోయింది అని అన్న, కరెక్టే కదా. మనకి ఇప్పుడు గబుక్కున పెద్దవాళ్ళ మాట ఎందుకు తినాలనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది నువ్వు చెప్పినట్టుగా ఒకరోజు ఇలాగే నేను మీ బాబాయ్ అన్నారు ఈ చాలా డబ్బులు చాలా అని అంటే వదిలేండి బ్యాంక్ లో ఉంచండి నేను ఏటీఎం లో తీసుకుంటాను, ఓ 400-500 ఉంటే చాలు కదా అని అన్నాను. ఇది మాత్రం చాలా హారిబుల్ అన్నమాట, నాకు 300 ఉన్నాయి నా పర్స్ లో, ఏదో రైడ్స్ జరుగుతుంది ట్రైన్ ఆపేసారు, ఇంకా నేను బయటికి పెట్ట పోవాలంటే బస్కి అంత డబ్బులు దొరకదు, అంత డబ్బులు నా దగ్గర బస్సు పోవు, అది ఎక్కడో ప్రదేశం, ఆ ప్రదేశంలో అప్పుడు కాటలు గిట్లే మనకి పని లేవు, అది మాత్రం చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది అన్నమాట నాకు. సో అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పిన మాట గుర్తొచ్చిందా? అది గుర్తొచ్చింది ఆ రోజు ఆయన చెప్పినప్పుడు, నేను వినలేదు, ఈ రోజు చూసావా ఎంత స్ట్రగుల్ అవుతున్నాను అని. లాస్ట్ కి ఎవరో వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కారు తెప్పించుకుంటే వాళ్ళతో పాటు విజయవాడ వరకు వెళ్ళి, విజయవాడ నుంచి బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళాను. అందువల్ల పెద్ద పెద్దవాళ్ళ మాట సో అలాంటివి మనం ఏదైనా ఫేస్ చేసినప్పుడే వాళ్ళ మాట వాల్యూ అనేది తెలుస్తుంది. నార్మల్ ఏమి చెప్తారులే, మనం చేసే చేద్దాం జరుగుతుంది. ఒంగోలు యువతలు ఆపేస్తారు ట్రైన్ పోనీలా. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ కూడా నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. సో మీకు కూడా అన్ని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.